కొన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకోవడం కామన్ అయిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు కొన్ని సంవత్సరాల పాటు బాగానే ఉన్నా సడన్గా తమ విడాకుల్ని ప్రకటిస్తున్నారు. సమంత, నాగ చైతన్య విడాకులు మర్చిపోకముందే వెంటనే తమిళ హీరో ధనుష్, ఐశ్వర్యలు కూడా విడాకులకు ప్రకటించారు. రీసెంట్గా హీరోయిన్ ప్రేమని తన భర్త ముస్తఫారాజ్తో విడిపోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. భర్తతో గొడవల కారణంగా కొంతకాలంగా ప్రేమని వేరేగా ఉంటున్నట్లు టాక్ నడుస్తోంది. వీరిద్దరూ త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నట్లు మీడియాలో కూడా వార్తలు వినిపించాయి. ప్రేమని 2017లో ముస్తఫారాజ్ అనే బిజినెస్ మ్యాన్ను పెళ్లి చేసుకుంది. ముస్తఫాకి ఇది రెండో పెళ్లి. ఒకానొక సమయంలో ముస్తఫాపై అతను మొదటి భార్య ఆరోపణలు చేసినప్పుడు ప్రియమణి అతనికి ఫుల్ సపోర్ట్గా నిలిచింది. ఇప్పటికే ప్రియమణి టీం ఈ వార్త నిజం కాదని కొట్టిపారేసిన సోషల్ మీడియాలో వీరిద్దరూ విడిపోతున్నారనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. రీసెంట్గా రెకెటరీ మూవీ సక్సెస్ మీట్ పార్టీకి ప్రియమణి తన భర్తతో హాజరైంది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పటికీ తన ఇన్స్టా ఐడిలో తన భర్త పేరుతో కలిపి ప్రియమణి రాజ్ అనే ఉంది. దీంతోనైనా పుకార్లు ఆగుతాయేమో చూడాలి.